స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి మాటేమో గానీ అవినీతి రాజ్యం ఏలిందని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వారు ప్రజాభక్షకుడిగా అభివర్ణించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చిన పక్షంలో 20,000 మందితో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చకపోతే తామే అభ్యర్థిని మార్చుకుంటామని స్పష్టం చేశారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ నేతలు ఆవేదన సభ నిర్వహించారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఉప్పు వల్ల నుంచి వచ్చిన రాణిని, నేను చిన్న రాణిని, సిగ్గున్న రాజని కొంచెం అన్నా 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 రాజన్నా ఎవడో రాజమ్మ మా అన్నా అన్నా తెచ్చలకు నీళ్ళు ఎత్తనాడి కాదా తెచ్చినా ఆ రాజమ్మ నువ్వు ఉప్పు వల్లకు వచ్చేవా మరి రాజేవా అనవన్నా రాజన్న పప్ప మా అమ్మ అంటే మా అన్న మాకు పట్టు చీరలు వచ్చినమ్మా రాజన్న ఏమనిపిస్తలేదు అన్ను తొక్కల బాంబు కేవలం తనని ఎవరైతే డబ్బులు తీసుకొచ్చి కలెక్షన్ చేసి ఎవరైతే ఇస్తారో ఏజెంట్ని వాళ్ళని మాత్రమే ఎంత పెట్టుకుని వాళ్ళు 100,000 రూపాయలు వసూలు చేస్తే ఈయనకు ఎంత ఇస్తున్నారో తెలియదు కానీ వాళ్ళు వసూలు చేసి ఈయనకి ఇవ్వడము ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఎటువంటి అభివృద్ధి పనులు అయ్యా పక్కన ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఉందో స్టేషన్ గణపూర్ లో అదే విధంగా ఉన్నది. తమరు చేసిన అభివృద్ధి ఎంతో తమరికే తెలవాలి. స్టేషన్ గణపూర్ రైల్వే బ్రిడ్జ్ 5 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, ఆగిపోవడానికి కారణం ఏంది? నువ్వు అమ్ముకున్నావు కాబట్టి పగడి దొంగ నువ్వు మాకు వద్దు అని ఇంతమంది కట్టలు కట్టుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ ఆవేదన సభకు మీరు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మొట్టమొదటిసారిగా మహిళా అమ్మ తల్లులకు చిన్న పెద్దలకు యువకులందరికీ మరొకసారి మండల ప్రజలందరి తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను మీ అందరికీ తల ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకే ఒక లక్ష్యం అభ్యర్థి మార్పు కొరకే మనం ఇక్కడ కూర్చున్నాం. అభ్యర్థి మార్పు అనే విషయంలో వేదికలు ఉన్న పెద్దలందరికీ నమస్కారం, అదేవిధంగా మీడియా మిత్రులు మీ అందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మిగతా విషయాలని మాట్లాడా మిత్రులందరూ మాట్లాడారు, రెండే విషయాలు నేను చెప్తా, మీరు ఆలోచన చేసుకోండి. డాక్టర్ రాజయ్య గారు గణపురం నా అత్త అని మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అత్త? ఎట్లొచ్చింది నీకు అత్త? 2009 నుంచి 2004 వరకు కళ్యాణ్ సింగ్ గారే ఈ నియోజకవర్గం చేసిన అభివృద్ధి పనులలో ఉన్నది. నిరంకుశ పాలన 2001 తెలంగాణ పార్టీలకు వచ్చిన వచ్చిన
నాయకులు వాళ్ళందరి మీద కేసులు పెట్టి అణగబెట్టి వారి బాధలు భరించలేక ఈ రోజు మీ సభ పెట్టుకునే తప్ప ఎవరిని ఉద్దేశించో ఎవరి కోసమో పెట్టిన సభ కాదు. కేసీఆర్ గారిని నిన్నవించుకోవడం కోసం మా